ప్రస్తుతం సమంత ఆమె సిటాడల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు అది అలా ఉంటే సమంత త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది అంతేకాదు ఏకంగా కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన నటించనుందని టాక్ నడుస్తోంది కరణ్ జోహార్ నిర్మాతగా ధర్మ ప్రొడక్షన్స్ సంస్థపై విష్ణువర్ధన్ తెరకెక్కించనున్న సినిమాలో సమంత హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది ఇక సమంతకు ఇప్పటికే అక్కడ పుష్ప ఐటెం సాంగ్తో పాటు ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ కారణంగా మంచి పాపులారిటీ ఏర్పడింది దీంతో ఆమెకు అక్కడ వరుస అవకాశాలు వచ్చే ఆస్కారం ఎంతైనా ఉందని అంటున్నారు సినీ విశ్లేషకులు షూటింగ్ దశలో ఉన్నవి కాకుండా కొత్తగా కమిట్ అయిన ఫిలిమ్స్ క్యాన్సిల్ చేసుకుంటుంది ఈ క్రమంలో ఇప్పటికే అడ్వాన్స్ ఇచ్చి తన డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న నిర్మాతలను పిలిపించి వారి డబ్బు తిరిగి ఇచ్చేస్తోందట అలా ఈ రెండు సంవత్సరాల్లో చేయబోయే సినిమాలను అన్ని క్యాన్సిల్ చేసిందట ఇక సమంత వెబ్ సిరీస్ విషయానికి వస్తే ఇప్పటికే సమంత తన పోర్షన్ను పూర్తి చేసుకుంది అయితే ఈ వెబ్ సిరీస్ కోసం సమంత భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది మామూలుగా సమంత ఒక్కో సినిమాకు నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట అయితే ఈ సిరీస్ కోసం మాత్రం పది కోట్ల వరకు తీసుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో